బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు, సో ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. నిజంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ నిజంగానే చాలా కష్టపడి ది బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి చేయాలని ఉంది. అంటే ఏ యాక్టర్కైనా ఎప్పుడు అదొక ఆనంద హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయం టు రీచ్ వైడర్ ఆడియన్స్. మన వర్క్ని 10 మంది కాదు 1000 మంది చూసి మనకి ఇంకా ఆనందం, ఆనందాన్ని పొందడానికే యూనో ఆపర్చునిటీ ఎప్పుడైతే వచ్చిందో ఐ డింట్ వాంట్ లెట్ ఇట్ గో. ఇంకా ఎప్పుడైతే రైట్ ఆపర్చునిటీ అంటే నాకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉండిందండి ఆపర్చునిటీ, బట్ ఎలాంటి కాంటెంట్ ఎలాంటి స్క్రిప్ట్ అనేది నాకు ఎప్పుడు అన్నాక పుష్ చేసుకుంటూ వెళ్ళాను. తర్వాత ఎందుకో లక్కీగా పెన్ స్టూడియోస్ హెస్ అప్రోచ్ మీ విత్ ఛత్రపతి రీమేక్ అనగానే బ్యాంగ్ ఆన్, ఇంకా ఎక్కువ ఆలోచించకూడదు, ఇట్స్ రైట్ స్క్రిప్ట్ అండ్ డైరెక్ట్ గారు రాజమౌళి గారి సినిమాతోనే లాంచ్ అవుతున్నట్టు అని చెప్పి ఇంకా ఐ ఇమీడియట్లీ సెడ్ యెస్ అండ్ ది స్టార్టింగ్ ఇస్ ది షూట్ ఫ్రమ్ ఫిబ్రవరి. సో ఏమైనా హోంవర్క్ చేయాలి అనుకుంటున్నారా? చాలా చేయాలండి, చాలా చేయాలి. ఈ సినిమా షూటింగ్ ప్రమోషన్స్ అయిపోతే చాలా చేయాలి, దానికి సంబంధించి వెళ్ళిపోవాలి. ఇంకా యూ హావ్ టు గో దేర్, అక్కడికి వెళ్ళి ఇంకా హావ్ టు ట్రైన్ అండ్ ఆల్ దట్. సో బెల్లం